నమస్తే, వెల్కమ్ టు సీవీఆర్ న్యూస్ ఓపెన్ డిబేట్. నేను గౌరీ. ఎనలో వేచిన ఉదయం ఇప్పుడు నిజమైంది. ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో మరో కీలక అడుగు పడింది. రెండు పార్టీల ఉమ్మడి జాబితా వెల్లడైంది. జనసేనాని పవన్ కళ్యాణ్, అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సంయుక్తంగా అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. దీంట్లో ఎన్నో ట్విస్టులు, మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ 94 సీట్లను వెల్లడించింది. ఇక జనసేనకు 24 సీట్లు వచ్చాయి. 3 లోక్సభ సీట్లను కూడా కేటాయించింది. అయితే ఇప్పుడు జనసేనకు తెలుగుదేశం పార్టీ కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య 24 అన్నది పొత్తు ధర్మంలో భాగమా, లేక జనసేన స్థాయికి ఎక్కువ తక్కువ? ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చిపోవాలని చెబుతూనే వస్తున్నారు. వాస్తవానికి తన వల్లే టీడీపీకి ఊపిరి అని కూడా జనసేనాని భావిస్తున్నారు. అదే విషయాన్ని ఆయన పదే పదే గుర్తు చేస్తూ చెబుతున్నారు. ఈ లెక్కన 24 సీట్లు అనేవి ఆయనకు చాలా చిన్న అంకె. తాము లేనిదే టీడీపీ అధికారంలోకి రాలేదు అనేది పవన్ గట్టి నమ్మకం. మొత్తం స్థానాల్లో పావలా వంతు కన్నా తక్కువ సీట్లు ఎలా ఒప్పుకున్నారు? ఇటువంటిది ఇప్పుడు అందరి మెదళ్లలోనూ తొలుస్తున్న అంశం. కనీసం 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని, అప్పుడే ఓట్ల బదిలీ జరుగుతుందని పార్టీ కీలక నేతలు, అటు కాపు పెద్దలు సైతం పవన్ కళ్యాణ్కు గతంలో చెప్పారు. కొందరైతేనేమో బహిరంగ లేఖలు కూడా రాశారు. అందుకే కనీసం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు తమ కోటా కింద వస్తాయని జన సైనికులు సైతం ఆశించారు. మరి అదలా ఉండగానే ఓవరాల్గా 24 సీట్ల ఒప్పందం కుదిరింది. దీంతో పవన్ కళ్యాణ్ తన స్థాయిని తనే తగ్గించుకుని ముందడుగు వేస్తున్నారా ఇదంతా భావిస్తున్నారు. ఆ విషయాన్ని ఏమాత్రం అనుమానం కూడా లేదని విశ్లేషకులు అంటున్నారు. పార్టీ పెట్టిన 10 ఏళ్ల తర్వాత కూడా పొత్తుకు వెళ్ళటం, అతని ఇంత 24 సీట్ల పరిమితం కావడం పవన్ కళ్యాణ్ తన రాజకీయ స్థాయిని చాలా వరకు తగ్గించుకున్నట్టే అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని చెప్పారు. 98% సిట్టింగ్ రేటు ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఎక్కువ స్థానాలు తీసుకునే ఎక్స్పీరియన్స్ లేకపోయినా మరి వ్యక్తిగత ప్రయోజనాలు దాటి ముందుకు వచ్చారని చెప్పుకున్నారు. 2018లో కనీసం 10 సీట్లు ఉంటే ఈసారి ఎక్కువ తీసుకునే వాళ్ళమని కూడా జనసేనాని అన్నారు. పైకి చూడడానికి 24 కనిపిస్తున్నాయి. అయితే 3 లోక్సభ సీట్లు అదనంగా ఉన్నాయన్న పవన్ ఆ లెక్క వాటి పరిధిలోని 18-20 అసెంబ్లీ సీట్లు యాడవుతున్నాయి. మొత్తం 40 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తున్నట్లే లెక్క అంటూ చెప్పుకొచ్చారు. కూటమి బలంగా ఉండాలి అంటే బీజేపీని కూడా చేర్చుకోవాలి అనేది పవన్ వాదన. బీజేపీని దృష్టిలో పెట్టుకొని తన సీట్లను ఆయన త్యాగం చేశారా? ఇప్పుడు ఈ విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. మరి తొలుత ఓటు బదిలీ కావాలన్నదే తన ఆశయమని అన్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై ఈరోజు చర్చించడానికి మనతో పాటు డిబేట్లో సిద్ధంగా ఉన్నారు ఉప్పల్ లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా చిన్నబాబు గారు, టీడీపీ నేత, ఇక హేమంత్ కుమార్ గారు జనసేన నుంచి ఉన్నారు, ఇక కుప్పం ప్రసాద్ గారు వైసీపీ నాయకులు. నమస్కారం అండి ఉప్పల్ లక్ష్మణ్ గారు. నమస్కారం అండి. ఈరోజు చూసాము చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిసి 118 స్థానాలను ప్రకటించారు. అందులో జనసేనకి 24 కేటాయించారు. 94 + 5 = 118. అయితే 24, అయితే ఈ 24 జనసేనకి ఎక్కువ అంటారా తక్కువ అంటారా, ఏ విధంగా చూడాలి? 94 జనసేన ప్రకటించారు, జనసేనకు 24 కేటాయించామన్నారు. కానీ 5 ఈ రోజు పేర్లు ప్రకటించారు, మిగతా 19 స్థానాలు ఏవని ఇంకా బయటికి రాలేదు. ఫలానా స్థానాలు జనసేన మొత్తం మీద 175 లో 99 లిస్ట్ బయటికి వచ్చింది. మనము డిస్కస్ చేయటమా, జనం అనుకోవటమా, సోషల్ మీడియా అనుకోవటమా పక్కన పెడితే మాకు 3వ వంతు సీట్లు వస్తాయి అంటే దాదాపు 58 సీట్లు అంటే 60 అనుకున్నాం రౌండ్ ఫిగర్ 60 సీట్లు వస్తాయి అని ఆయన వ్యక్తం చేశారు. వ్యక్తం చేసిన మళ్ళీ మధ్య మధ్యలో త్యాగాలు చేయాలా అవని ఇవని మాట్లాడుతూ వచ్చారు. అవును సరే, ఇప్పుడు లక్ష్మణ్ గారు మీ వాయిస్ క్లారిటీగా రావట్లేదండి. క్లారిటీగా ఏం పడ్డా, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి.
ఎవరో ఏమో చెప్పేటి వదిలేస్తే జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్న వాటి విషయంలో కూడా 58 సీట్లు ఎక్కడా, 24 సీట్లు ఎక్కడా? మరి 24 సీట్లకు పరిమితం అవుతున్నా అంటే మాకు ఒక ఆయుధం ఏం దొరుకుతుంది? త్యాగం చేస్తున్నాం. అంటే మీ పార్టీ అభివృద్ధి చెందాలని కోరుకోరా? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడమే కావాలి, అంతేగాని పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు? ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. అవును. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఓడించడమే మా దేవుడు, ఏంటి జగన్మోహన్ రెడ్డికి మీకు మధ్య అవును కక్ష దేనికి ఉంటుంది చెప్పండి? ఓకే, రాష్ట్ర అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయటం లేదు, అమరావతి విషయంలో ఏమీ చేయటం లేదు. ఒక రాజకీయ పార్టీగా మీరు విమర్శలు చేయొచ్చు, తప్పని చెప్పొచ్చు, దాని మీద ఫైట్ చేయొచ్చు. అవును. ఇప్పుడు అంతకుముందు పోని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పర్ఫెక్ట్ గా రాజధాని విషయంలో ఆయన అన్ని పనులు చేసిపోయాడా? చేయకుండా మధ్యలో వదిలేసిపోయాడు కదా. దానికి ఏదైనా ఒక రాజకీయ పార్టీ బలపడాలి అంటే ఎన్నికల్లో పోటీ చేస్తేనే బలపడతారు, గెలిపిన తర్వాత. కానీ అభ్యర్థులు అనేవాళ్ళు, నాయకులు అనేవాళ్ళు ఎక్కువ మంది తయారు కావాలా? అవును. తయారైతేనే పార్టీ ముందుకు వెళ్తుంది. అవును. ఎవరి కోసమో త్యాగాలు చేయడానికి పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముందేమో. పార్టీ పెట్టకుండానే మన చంద్రబాబు నాయుడు గారికి నేను మద్దతు ఇస్తున్నాను ప్రకటించవచ్చు. ఎవరవుతున్నారు? అవును. ఎవరవుతున్నారు? పార్టీ పెట్టారు కదా. పార్టీ పెట్టిన తర్వాత మీ నోటి నుంచే వచ్చింది కదా 300 మాకు సీట్లు అని. ఇవాళ 24 సీట్లు అందులో 5 ప్రకటించారు. ఏమో తెలియదు. మరి బీజేపీ పొత్తు ఉందా లేదా అనేది ఒక, ఇప్పుడు మరి బీజేపీ పొత్తు ఉంటుంది, వాళ్ళ ఆశీస్సులు మాకున్నాయి, వాళ్ళకి చెప్పే మేము లిస్టు అనౌన్స్ చేశామని చెప్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్డీఏలో చేరతారని సమాచారం వస్తున్నది. మంచి. మరి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు రేపు? తర్వాత పార్లమెంట్ సీట్ల పరిస్థితి ఏంది? ఇప్పుడు 3 పార్లమెంట్ సీట్లు జనసేనకు అన్నారు, అది ఏమో కూడా చెప్పలేము. ఇంకా వాళ్ళు బీజేపీ వాళ్ళు 6-7 అడుగుతారు, 10 సీట్లు పోతాయి. మరి 15 సీట్లకే తెలుగుదేశం పరిమితం అవుతుందా? ఎక్కడ ఇది అంటే పూర్తిగా చిత్తశుద్ధిగా జరుగుతున్నట్టు ఏమి అనిపించటం లేదు. టికెట్ ఆశించినటువంటి నాయకులు చాలా చోట్ల వాళ్ళు ఏమైపోతారమ్మా, నాగేంద్ర భాస్కర్ టికెట్ వస్తేనే అయిపోయిందా, లేకపోతే రేపొద్దున పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పోటీ చేస్తే అయిపోతుందా? అంటే పార్టీ అంటే ఇద్దరు 3 నాయకులేనా? అలాగే చంద్రబాబు నాయుడు కృష్ణమనాయ ఒక గారు పోటీ చేస్తే అయిపోయినట్టేనా? పార్టీ నమ్ముకొని వీళ్ళలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? చాలా మంది తెలుగుదేశం వాళ్ళు ఇవాళ జెండాలు తగలబెట్టారు, చంద్రబాబు నాయుడు బ్యానర్లు చించేశారు, వాళ్ళు పోస్టర్లు చించేశారు, గొడవ చేస్తున్నారు, మాకు మోసం చేశారని. అడిసిన నాయకులే టికెట్లు రాక జరుగుతున్నది. జరుగుతున్నప్పుడు పార్టీని సమన్వయం చేసుకొని ముందు నుంచి వాళ్ళని వాళ్ళతో సర్దుబాటు చేసుకొని వెళ్తూ ఉంటే పర్వాలేదు. అలా ఏమని ఏం జరిగిందో మనకు తెలీదు. ఏది ఏమైనా ఇంకా షెడ్యూల్ రాకముందే అభ్యర్థులు ప్రకటించుకోవటం మంచిదే. ఎందుకంటే సమయం ఉంటుంది, వాళ్ళని మళ్ళీ సర్దుబాటు చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఏదైనా ఉంటే షెడ్యూల్ వచ్చే లోపల ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ పని వైఎస్ఆర్ వీళ్ళ కంటే ముందే చేసింది. వాళ్ళలో కూడా గొడవలు అయ్యాయి, వాళ్ళలో కూడా తిరుగుబాటు వచ్చింది, వాళ్ళ పార్టీలో వచ్చి మారిపోయారు, తెలుగుదేశానికి వచ్చారు. సరే, ఎన్నికలు వచ్చినప్పుడు టికెట్ల విషయము గోలా పార్టీలు మాటము అసంతృప్తులు సహజమే, కానీ రాజకీయ పార్టీలకు. బట్ జనసేన పార్టీ 24 సీట్లతోనే సర్దుబాటు చేసుకుంటున్నది అంటే అది జనంలో కూడా చర్చ అయిపోయిందమ్మా ఇవాళ. అవునండి. ఎందుకు అలా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు? రెండు 3 సమాచారం ఏంటంటే కనీసం 30 సీట్లు ఇస్తున్నారన్నారు. అవి కూడా కాకుండా 24 తగ్గిపోయి. అవును, 24. అవును. ఓకే ఓకేనండి. ఉపలక్ష్మణ్ గారు మీరు కొంచెం హోల్డ్ లో ఉండండి, ఇక చిన్నబాబు గారితో మాట్లాడదాం. నమస్కారం అండి చిన్నబాబు గారు. నమస్కారం అమ్మా. ఇవాళ మన అభ్యర్థులు మీకు అదే విధంగా ప్యానెల్ నుండి అందరికి నా అందరికి నమస్కారం అమ్మా. ఓకే సార్, ఇక ఈ రోజు 118 స్థానాలకి
నియోజకవర్గాలకి సంబంధించిన ప్రకటన జరిగింది. సో 24 సీట్లకి జనసేనను కేటాయించారు. అయితే 24 స్థానాలు జనసేనకి సరిపోతాయి అని టీడీపీ భావిస్తుందా? అసలు ఏ విధంగా ఈ సీట్ల సర్దుబాటు అనేది జరిగింది చెప్పండి సార్. ఒకటి, ముందుగా 175 సీట్లు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిగి ఉండాము. అవును. అదే విధంగా లోక్సభకి 25 అనేది మనం ఒకసారి గుర్తించుకోవాలి. ఈ పూట జరిగింది కేవలము మెజార్టీ 118. 118లో ఫస్ట్ లిస్ట్, ఎందుకంటే ఈసారి ప్రభుత్వం మారబోతాంది ఖచ్చితంగా. ప్రజల్లో గాని పార్టీలో గాని ఏముందంటే ఎవరికైతే బీఫామ్ దక్కించుకోగలిగితే అది తొలి విజయం. అదే విధంగా మలి విజయం అంటే ఎమ్మెల్యే చాలా ఈజీ అవుతుంది కాబట్టి బీఫామ్ తగ్గించుకోగలిగితే అనేది ఖచ్చితంగా అందరిలో ఒక ఆశాభావం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి దృష్ట్యా దాంట్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు 2 అంకెల సభ్యులు వచ్చేసారు గతం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2019లో ఓటమి చెందినప్పుడు ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయినాయి, తెలుగుదేశం పార్టీ ఉండదు అనేదో నానా యాగి చేసినప్పుడు వృద్ధులంతా కూడా కాలక్రమేణా తెలుగుదేశం పార్టీ అవసరం ఎంత చూసి అర్థమయ్యి ఈ రోజు అభ్యర్థుల్లో ఇంత ఉత్కంఠ సాగి ఈ రోజు కొన్ని చోట్ల మనము 118 సీట్లలో మనం అభ్యర్థి ప్రకటించుకోగలిగే కొంత ఇబ్బంది జరిగింది. మెజార్టీలో కాకపోయినా మైనర్ గా కొన్ని కాన్స్టిట్యూన్సీలో, ఎందుకంటే మీకు అనంతపురం జిల్లాలో బీకే పార్సతి సీనియర్ మోస్ట్ బీసీ నాయకుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, మరి గోరంట బుచ్చే చౌదరి గారు రాజమండ్రిలో, అక్కడ చిన్న చిన్నవి జరుగుతూ ఉంది. సో ఒక ప్రయోగం దృష్ట్యా కొంత ఐవీఆర్ సిస్టమ్ తెలుగుదేశం పార్టీ సర్వేల ప్రకారం కూడా కొంత 94లో 99% అందరూ ఫిట్ అని భావిస్తారు. ఎందుకంటే పొద్దున 11:50 నుంచి కూడా ఈ రోజు మనకి ఏదైతే లిస్ట్ బయట వచ్చిందో ఆ నిమిషం నుంచి కూడా చర్చ జరుగుతా ఉంది రాష్ట్రంలో. ఒకటి మెజార్టీ ఆఫ్ ది పీపుల్స్ గాని జరుగుతా ఉంది. అందులో భాగంగా ఒక 5% అరే ఈయనకి ఇచ్చింటే బాగుండేది అనేది ఆ ఏరియా యొక్క గుణగణాలు, వ్యక్తి యొక్క గుణగణాల గురించి బంధువర్గం గురించి కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. బట్ జనసేన విషయానికి వస్తే ఫస్ట్ రౌండ్ అయింది కాబట్టి 175-118 కాబట్టి ఇంకా 2 లిస్టులు తీసుకోవచ్చు, 3 లిస్టులు తీసుకోవచ్చు. ఈసారి ఏదైనా చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ లిస్ట్ అవ్వాలంటే ఇబ్బంది లేదు. మరి ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నాము అని పవన్ కళ్యాణ్ గారు అంటూనే ఉన్నారు. మరి బీజేపీకి ఏ విధంగా సర్దుబాటు జరుగుతుంది? ఆల్రెడీ ఏమో నేను పార్టీ కోసం త్యాగం చేస్తున్నానని కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంటే రేపు బీజేపీకి ఇచ్చే స్థానాలని ఇన్న త్యాగం చేశారు అని కూడా మనం భావించవచ్చు కదా. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఒక చాలా గొప్పగా మాట్లాడారు ఈ రోజు, నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే మనం ఎక్కువ సీట్లు తీసుకోవడం, ఐ మీన్ మనం అంటే జనసేన ఎక్కువ సీట్లు తీసుకుని కొంత ఇబ్బంది పడి మనము నష్టపోవడం కన్నా తక్కువ సీట్లు తీసుకొని ఆ తక్కువ సీట్లు అందరిని గెలిపించుకోగలిగితే తొలిసారి ఈసారి ఏంటంటే ఒక్క ఓటు కూడా మనకు వేస్ట్ కాకూడదు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మనం గద్దె దించాలంటే మనలో మనకేదో అరమేకలు ఉన్నా కూడా సర్దుకొని మనం ముందుకు పోయి వైఎస్ఆర్సీపీని గద్దె దించాలి. ప్రభుత్వం ఏర్పాటు కాబడిన తర్వాత ఎమ్మెల్సీలు ఉంటాయి, రాజ్యసభలు ఉంటాయి, మరి ఇంకేదైనా కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయి. అక్కడ ఆ నాయకుడికి ఖచ్చితంగా ఒక గౌరవమైన స్థానం కల్పించి వాళ్ళకి గౌరవం కల్పించి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పార్టీ చూసుకుంటాది. అది టీడీపీ కానివ్వండి, జనసేన గాని, ఇద్దరు సమన్వయంతో ముందుకు పోతాం కాబట్టి ఏ కాన్స్టిట్యూన్సీలైనా ఒకే ఒక సింగిల్ బీఫామ్ ఇవ్వగలుగుతుంది. ఇదర్ జనసేన, బీజేపీ, ఏదో తెలుగుదేశం పార్టీ కూడా. మీరు అన్నట్టుగా మాకున్న సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ సీట్ల కన్నా లోక్సభలో సీట్లు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు 25లో 3 సీట్లు జనసేన తీసుకుంటే దీంట్లో ఇంకొక విషయం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే, ఒక లోక్సభ కాన్స్టిట్యూన్సీలో 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. జనసేనకి 24 ఎమ్మెల్యేలు ప్లస్ లోక్సభలో 7 మూడ్లు తీసుకుంటే అది ఒక 20, అది ఒక 21 వస్తుంది. సో అంటే 21-24 అంటే ఆల్మోస్ట్ 45. అదే చెప్తున్నారు, అదే లెక్క చెప్తున్నారు. పేర్లు వేరైనా కూడా ఓవరాల్ గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది 3 MP సెగ్మెంట్. అదే మనకి ఆయన చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, చాలా హుందాతనంగా మాట్లాడినారు. సరే, మీరు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా లెక్క సరిపోయింది అనుకుందాం 40కి. మరి ఇప్పటికి టీడీపీ తరపు నుంచి ప్రధాన నాయకులు అందరూ అటువైపు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, బాలకృష్ణ గారికి కానివ్వండి, స్థానాలు ఎక్కడ అనేది చెప్పేశారు. మరి ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి అనే క్లారిటీ ఇవ్వలేదు. ఒకసారేమో పవన్ కళ్యాణ్ గారు నేను భీమవరం నుంచి చేస్తాను అన్నారు. మరి ఈ రోజు తొలి జాబితాలో ఆయన ఇంకా ఎందుకు ఆ క్లారిటీ ఇవ్వలేకపోయారు?
అమ్మా అది ఆయన రెండు మూడు కాన్స్టిట్యూన్సీ చేసుకుంటున్నారు ఆయన. ఎందుకంటే ఆయన ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 30-40 కాన్స్టిట్యూన్సీ చెప్తాను ఎగ్జాంపుల్, కుప్పము, పులివెందల, కాళాశ్రి, మరి బలంనేరు, టెక్కిలి, మరి విజయవాడ గాని, పులివెందల్లో బీటెక్, అట్లా కొన్ని కాన్స్టిట్యూన్సీలో అది ఫిక్స్డ్ అయిపోయి ఉంటాయి, దాన్ని మళ్ళీ మార్పులు చేర్పులు ఉండవు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారే పోటీ చేశారు 2019, 2014 చేయలేకపోయి ఈసారి ఆయన ఒకసారి లెక్క తీసుకొని ఒక కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేసుకుంటే అది భవిష్యత్తులో రిపీట్ కాకుండా ఒకే రిపీట్ అయిపోవాలన్నమాట. మళ్ళీ మళ్ళీ మార్పులు చేర్పులు లేకుండా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ కాన్స్టిట్యూన్సీ వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా ఆయన పిలుస్తున్నారు, అయ్యా మా కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయండి, లేదా మా నియోజకవర్గంలో పోటీ చేయండి, లేదా మా జిల్లాలో పోటీ చేయండి, మాకు దాని వల్ల మీరు నిలబడితే పార్టీ అధ్యక్షుడిగా రేపు ఎంపీకి కూడా మనకి అడ్వాంటేజ్ అవుతుంది, ఎమ్మెల్యే ఈజీ గెలుస్తాము, మనకి డెవలప్మెంట్ బాగుంటుందని ఆయన అడుగుతా ఉంటారు. రాయలసీమలో కానీ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ యొక్క క్యాడర్ మీద, వాళ్ళ యొక్క జనసేన నాయకుల మీద పిలుపులు ఉన్నాయి కాబట్టి ఆయన కొంత టైం టేకన్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నోటిఫికేషన్ కూడా మనం 9th పైనే మనం ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం, బిఫోర్ 9th అయితే మనకు ఉండదమ్మా. కాబట్టి వారు చాలా బ్రాడ్ గా, పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రాడ్ గా ఆలోచన చేస్తున్నారు, చాలా హుందాతనంగా ప్రవర్తిస్తున్నారు, నిజంగా మేమంతా అభినందిస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఏది పవన్ కళ్యాణ్ గారు ఈసారి వైఎస్ఆర్ సిపిని ఈ రాష్ట్రం నుంచి తరిమేసి ఒక బ్రహ్మాండమైన రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఈ 5 సంవత్సరాలు ఏదైతే ప్రాణ ధన మాన నష్టాలన్నీ పోయామో అవన్నీ రీకాల్ చేసుకొని కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరిగెత్తించాలని, యువతకు ఉద్యోగాలు రావాలని, పెద్దవాళ్ళకి సకాలంలో ఉద్యోగాలు రావాలి, పెన్షన్లు రావాలని, ఉద్యోగుల మనశ్శాంతిగా ఉండాలని, వాలంటీర్లు అంతా కూడా బాగుండాలని, ప్రజలంతా బాగుండాలని, రోజువారి కూలీలు బాగుండాలని అన్ని విషయాలు పరిగణలో తీసుకొని నాయకుడు ఒక సినిమాలో డైలాగ్ ఉందమ్మా, ఎక్కడైతే నాయకుడు తగ్గుతాడో అదే గొప్పతనం పెరగడం కాదు. అంటే ఆయన నిజంగా అది ఎంత చాలా అర్థం ఉంది అమ్మా దాంట్లో. ఎందుకంటే ఆయన వాళ్ళ క్యాడర్ కి పదే పదే చెప్పడం ఏంటంటే అయ్యా సీట్లు తీసుకోవడం పెద్ద పని కాదు, దాన్ని మనం గెలుచుకోకపోతే మళ్ళీ తిరిగి జగన్మోహన్ గాని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మన భవిష్యత్తు, రాజకీయ పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తు అని చాలా మనం పరిగణలోకి తీసుకోవాలి. సీట్లు కాదు గెలుపు ముఖ్యం అని ప్రాడగాలించారు. మేమంతా కూడా సంతోషిస్తున్నాం. ఓకేనండి, ఓకేనండి. చిన్నబాబు గారు మీరు కాసేపు హోల్డ్ లో ఉండండి, ఇక హేమంత్ కుమార్ గారితో మాట్లాడదాము. నమస్కారం అండి హేమంత్ కుమార్ గారు. నమస్కారం. అదేవిధంగా ప్యానెల్ లో ఉన్న పెద్దలకు, సీనియర్ యజమానులకి, వీక్షిస్తున్న ప్రేక్షలకి నా నమస్కారాలు. ఈ రోజు రాష్ట్రం చాలా నిన్నటి వరకు చాలా ప్రశాంతంగా ఉంది, ఈ రోజు వాడి వేడిగా చాలా చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు ఈ చర్చ వాడి వేడిగా జరుగుతుందండి. వాడి వేడిగా చర్చలు జరుగుతున్నది. అసలు ఈ రోజు టోటల్ టాపిక్ అంతా మొత్తం జనసేన టీడీపీ పైనే పోతుంది, ముఖ్యంగా జనసేన మీద. హేమంత్ కుమార్ గారు నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు 2014లో మేము ఇప్పుడు పార్టీ పెట్టాము, మేము ఎటువంటి పోటీకి లేము, మేము పార్టీ పెట్టి మేము కూడా ఉన్నాము అనే క్లారిటీ ఇస్తాము అన్నారు. ఆ ఎలక్షన్స్ అయిపోయి 5 సంవత్సరాలు అయిపోయాయి. తర్వాత 2019లో పోటీ చేశారు, ఓడిపోయారు. ఓకే, ఇప్పుడు కూడా 24కే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? అసలు వైసీపీ పై యుద్ధంకి ఈ 24 సీట్లు సరిపోతాయా? ఏమంటారు? మేడం, యాక్చువల్ గా వచ్చి మా నాయకుడు 2014లో చాలా ఓపిక్ గా ఈ రాష్ట్రంలో నిజంగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ముఖ్యమంత్రి రావాలా, అప్పుడే పుట్టిన పురిటిపెట్టి లాంటి మన రాష్ట్రానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి రావాలని ఆ రోజే ఆలోచించి మేము ఎక్కడ పోటీ చేయము, ఓట్లు చేయకుండా ఆ రోజు నుంచే ఆయన ఎంత రాష్ట్రం మీద ఎంత గొల్లు లేకపోతే ఆ రోజు నుంచే ఆయన కరెక్ట్ గా పగడ్బందీగా ఆయన బౌండరీ వేసుకుని వస్తున్నారు. 2019లో జరిగిన చిన్న ఇష్యూస్ వల్ల, చిన్న చిన్న ఇష్యూస్ ఖచ్చితంగా పెట్టే ఒక దానిలో ఒక ఇంట్లో అన్నదమ్ములు నలుగురు ఉంటే ముగ్గురు ఉంటే వాళ్ళలోనే పొంతలు పోవు. అలాంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రంలో రాజకీయాలని ఒక పార్టీని కలవడం అంటే ఆజామాజీ విషయం కాదు. చిన్న చిన్న ఖచ్చితంగా దాంట్లో విభేదాలు అనేది కానీ లేదంటే పొత్తుల్లో ఎక్కడైనా ఏదైనా ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేనే నిలబడగలుగుతాడు. ఒక పార్టీలో ఇప్పుడు మా పార్టీలో ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఇంకొక మిత్రపక్షంలో ఇద్దరు ముగ్గురు ఉంటారు, అదే ఇంకో పార్టీలో ఇద్దరు ముగ్గురు ఉంటారు. కానీ టికెట్ అయితే మాత్రం ఒకరికే వస్తుంది, పోటీ అయితే ఒకరికి చేయగలుగుతారు. ఆ 3 పార్టీల నుంచి 3 కూడా గెలిచేదైతే ఒకరే, ప్రజా నిర్ణయం ప్రకారం ఏ ఒక్కరైతే గెలుస్తారో వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. అలాంటి పరిస్థితుల్లో ఆచితూచి అడుగులేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అనొచ్చు. ఇంత ముందు కూడా నేను రోజా గారి డిబేట్ చూశాను, ట్యాలెంట్ చేయడం చాలా చిన్న విషయం అండి. నిజంగా ట్యాలెంట్ చేయడం ఒక ఎదుటి వ్యక్తిని చాలా చిన్న విషయం. ఎందుకంటే
కొద్దిగా తగ్గిపోవడంలో తప్పే లేదు, తగ్గిపోవడంలో తప్పు లేదు. మమ్మల్ని ఎవరు కించపడలేదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వారు పవన్ కళ్యాణ్ గారు. అదే డైలాగ్ కాదు మేడం, వాస్తవంగా అయితే తగ్గి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క అడుగు కొద్దిగా తగ్గితే రాష్ట్ర ప్రయోజనాలు ఎంత అవసరమో పార్టీ మనుగడ కూడా అంతే అవసరం కదండి. ఇక్కడ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకూడదు, అదే విధంగా పార్టీ నమ్ముకున్న వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదు కదంట. ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు పార్టీ పరంగా అభివృద్ధి చెందాలి కదా, వేరే వాళ్ళ కోసం త్యాగం చేస్తూ కూర్చోవడం అనేది ఎంతవరకు సబబు అంటారు? పార్టీ కాదు మేడం, ఈ రోజు ఒక స్టాండ్ కు వచ్చాము, ఇంకో నెక్స్ట్ వరకు వస్తున్నాము, మాటలు జరుగుతున్నది. ఎంతవరకు ఫైనల్ డిసిషన్ జరిగినప్పుడు, ఫైనల్ గా ఈ రోజు అయిపోయింది పుత్రులన్నీ అనే జరిగినప్పుడు ఏదో క్లారిటీ అయితే ఆ రోజు ఇంకా కన్ఫ్యూజన్ ఇస్తాం. ఎందుకంటే పెద్దలు మాట్లాడుకునేటప్పుడు మనం ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క నాయకుడిని మాట్లాడే విధంగా ఇలాంటి పరిస్థితులు ఉంటుంది. మన ఓన్ దగ్గర దగ్గర ఒక 50-50 తీసుకునేసి దాంట్లో కొన్ని మనం ఏం లక్ష్యం కొన్ని కోట్లు లక్షల కోట్లు పెట్టుకుని ఎన్నికల్లో రాలేదు. మీకు తెలుసు, మొదటి రోజు నుంచి డబ్బుతో ఎన్నికలు చేయమనే మొదటి రోజు నుంచి చెప్తున్నారు. నేను లక్షల కోట్లు పెట్టుకోలేదు రాజకీయాల్లో, రాజకీయాలు చాలా హుందాగా ఎలక్షన్స్ పోదామనితేనే హుందాగా ప్రవర్తిస్తున్నాం, చాలా హుందాగా కరెక్ట్ గానే పోతున్నాం. అంతే తప్పితే ఒక 50 సీట్లు 60 సీట్లు కదా ఆయన అయ్యా మన బలం ఎంత ఇదిగా ఉంది, మనం ఎక్కడెక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాం, దాన్ని తీసుకో అవతల వ్యక్తి మనం మన కలెక్షన్ లో ఉంటే ఆ పార్టీ కూడా మా పార్టీ కదా, అక్కడ మన క్యాండిడేట్ కదా, అనుకోవడం ఎందుకు? రేపు ఉమ్మడిగా మనం పోటీ చేసి రేపు మన రాజ్యసభలో మనం రూల్ చేసేటప్పుడు చాలా పదవి, మన బ్రదర్ శంకర్నారాయణ గారు చెప్పినట్టు కూడా చాలా పదవి ఉంటుంది, ఎమ్మెల్సీలు రాజ్యసభ ఉంటుంది, నామినేటెడ్ బోర్డు చాలా ఉంటాయి. దాని గురించి అక్కడ మనం మాట్లాడుకుంటాం, అయ్యా మేము ఇక్కడ చేసాము మీకు సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే టీడీపీ అనేది పెద్ద పార్టీ, యాక్చువల్ గా ఇంగ్రెస్ కాదండి, చాలా పెద్ద పార్టీ టీడీపీ అనేది మనం చూస్తున్నాం. అదే మనం ఈ రోజే ఎదుర్కొంటున్నాం. చిన్నపిల్లోడికి గబగబని మొయిలేని ఎంత బరువు చేసి గబగబని మీరు రాజకీయంగా వెళ్ళిపోవడం పరిగెత్తారంటే కుదరదు. మనం చిట్టూచి అడుగులు వేయాలని మా నాయకులు మాతో చెప్పారు, మీరు ఏం తొందరపడదని ఈ ఒక ఎలక్షన్ చేయండి, తర్వాత మీరు అటు చెప్తే అటు చేద్దామనే సెన్స్ను మా నాయకుడు మా దగ్గర తీసుకున్నారు. కూర్చొని ఈ విధంగా ఉంటారు పరిగెత్తితే నేనేం చేసినా చేయండి, వెయిట్ చేసి మంచి రిజల్ట్స్ మన అందరికీ వస్తుంది. ఈ రోజు సెన్స్ మీరు ఊరికే బయటకు ఎదుటివే అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా యాగి చేస్తారు, ఎందుకంటే నేను చెప్పేది పెద్ద విషయం కాదు. ఒక విషయం చెప్తానండి, చాలా లక్షల కోట్లు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల్లో 63 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యారు? 175 ఆ రోజు ఆయన పోటీ చేశారు కదా, రాష్ట్ర ఆ రోజు డబ్బులతో ఎలక్షన్ చేశారు కదా. మీరు ఆ రోజు నేను చేసిన దానికి ఈ రోజు చేసిన దానికి రిజల్ట్స్ చెప్పుడు చూడండి, రిజల్ట్ కన్ఫ్యూజన్ ఉంటది. కానీ ఎదుటి వ్యక్తి చేయడం అనేది చాలా తప్పు విషయము. ఈ విషయం మీద ఖచ్చితంగా ఎవరు ఎన్నెన్నా మా పవన్ కళ్యాణ్ గారు కత్తి డాల్ ఇచ్చేసి కాదు, మా ప్రొటెక్షన్ కోసం డాల్ ఇచ్చారు. సరే, ఇప్పుడు 25 స్థానాలకి ఓకే అని ఊరుకున్నారు, 25 స్థానాల్లో విజయం సాధిస్తారు అనే నమ్మకం ఉంది అంటారు? అయితే అరే ఖచ్చితంగా నమ్మకం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా మాకు ఎంత ఇదని మేము దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటానే ఉన్నాము. మేము చాలా మా స్టాండ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది, ఆచి వేస్తున్నాము. మేము అందరిలాగా మాకే కావాలా, మొత్తం మేమే బతికేయాలా అనే పొజిషన్ అయితే, అనే ఆలోచన అయితే సెల్ఫ్ మైండ్ జనసేన పార్టీ కాదు, జనసేన మా అధ్యక్షుడు కాదు, జనసేన నాయకుల్లో అలాంటి ఆలోచన ఉండదు. మేము చాలా క్లియర్ కట్ గా చాలా స్మార్టింగ్ తోనే మేము ఎన్నికలకు వస్తున్నాం. గతంలో జరిగిన పాటలు కూడా జరగకూడదు తెలిసి చాలా స్మార్ట్ గా ఎన్నికలకు వస్తున్నాం. అందరిలా నేనే తినాలా, మొత్తం నేనే బాగుపడవాలా, మొత్తం నేనే వీలేయాలా అనే ఆలోచన లేదు. మా ఓన్లీ రాష్ట్ర బాగు కోసం, ప్రజల బాగు కోసమే తప్పితే పదవులు చిన్న కాదు, ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు మాత్రమే మేము ఆలోచించి ముందడుగు వేస్తున్నాం. ఓకేనండి, మీరు కొంతసేపు హోల్డ్ లో ఉండండి, ఇక కుప్పం ప్రసాద్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి కుప్పం ప్రసాద్ గారు. నమస్తే అమ్మా, మీకు సివిఆర్ ప్రేక్షకులకు, డిబేట్ లో పాల్గొన్న ప్రజలందరికీ కూడా మా ముఖ్యంగా ఈరోజు మీరు పెట్టిన డిబేట్ లో అసలు ఇప్పుడు జనసేన టిడిపి బిజెపి పొత్తులో ఉందో లేదో అర్థం కావట్లేదు. తర్వాత ఒకరేమో పొత్తు అంటున్నారు, ఒకరేమో లేదు. అసలు బిజెపి వారు మాత్రం ఇప్పుడు బయటకు వచ్చి టిడిపి ఏం మాట్లాడట్లేదు, జనసేన మాత్రం కలిసి వస్తుంది మాతో ఉన్నది అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటున్నారు కానీ వాళ్ళకి బిజెపి వాళ్ళు కూడా ఎక్కడ కూడా మేము ఉన్నామని చెప్పట్లేదు. మరి ఎక్కడ కూడా వాళ్ళకి కొత్త లేదు, క్లారిటీ లేదు వాళ్ళ పొత్తులు మధ్య. తరువాత ఇప్పుడు మీరు మీరే అడుగుతున్నారు, ఇప్పుడు ప్రకటించిన దాంట్లో పవన్ కళ్యాణ్ ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు ప్రకటించారు, లోకేష్ ప్రకటించే పాకిస్తాన్ ప్రకటించారు, ప్రకటించట్లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటమ్మా,
24 seats, MP 40 seats, 2 seats, 40 seats అంటే ప్రజలు అమాయకులా లేదా జనసేన కార్యకర్తలు నాయకుల అమాయకత కావట్లేదు. ఇప్పుడు మేము ఇంతవరకు అడ్జస్ట్ అయ్యాం, మాకు ప్యాకేజ్ సెట్ అయింది, మాకు ఈ సెట్ అయింది అని చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేకుండా ఉన్నారమ్మా. ఇవాళ మొత్తానికి వాళ్ళకి ఒకటే ఎజెండాగా ఉంది. ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ 2014 సపోర్ట్ చేసినప్పుడు నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు వాళ్ళంతా ఏమనిపించారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సెకండ్ పొజిషన్ ఉంది, ముఖ్యమంత్రి ఉంటది, అసలు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని పనిచేశారమ్మ 2014. దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదని డిసైడ్ చేశారు, కనీసం ఆయన ఏ స్థానంలో డిసైడ్ చేయొచ్చు. కానీ ఇవాళ చర్చల నాయకులు ఆ కమ్యూనిటీ వాళ్ళంతా కూడా ఒక మంచి ఆలోచనకు వచ్చారమ్మ. ఒక అబద్ధమైన ఆలోచనతో ఉంది, మనల్ని మోసం చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఆ రోజు మోహనా గారిని చంపిన విషయంలో గానీ, లేకపోతే ముద్రగడ గారిని ఎంత హింసించిన విషయంలో గానీ, నాయుడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిన విషయంలో గానీ, మొట్టమొదటి నుంచి నాయకులకి వాళ్ళకి ఒక కమ్యూనిటీకి ఒక ఐడియా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ కమ్యూనిటీకి ఈ కమ్యూనిటీకి ఎప్పుడు పడేది కాదు. మనం చూసుకుంటే సినిమాల విషయంలో కూడా వాళ్ళంతా బాలకృష్ణ అని జేజేలు కొట్టే, వీళ్ళు చిరంజీవి జేజేలు కొట్టేవారు ఎప్పుడు కూడా. వాళ్ళ సినిమా కట్టుబట్టు కానీ వీళ్ళ సినిమా కట్టుబట్టు కానీ వీళ్ళ మధ్య ఎప్పుడు కూడా వ్యతిరేకత ఉండేది, ఒక విధమైన కోపం ఉండేది. ఇవాళ ముఖ్యంగా ఆ రోజు తెలుగుదేశానికి ఓట్లు ఇచ్చారమ్మా 2014 వేశారు, ఇప్పుడైతే నమ్మే పరిస్థితి 1% కూడా లేదు, నమ్మరు. ఏ విధంగా నమ్ముతారు? ఇవాళ ఎక్కడ సీట్లు కూడా ఇప్పుడు కొన్ని చోట్ల మనం చూస్తా ఉన్నాం, ఆ సీట్లు ప్రకటించిన పరిస్థితి కానీ వాళ్ళ ఇచ్చిన వ్యవహార శైలి కానీ కొన్ని చోట్ల అయితే అసలు పార్టీ ఆఫీసులు జనసేన పార్టీ ఆఫీసులకి పార్టీ తాళాలు వేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీళ్ళ ఒకటే ఆలోచన, మేము కలుస్తున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్నాడు, ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, రాష్ట్రం ఊరికి ఏదో మాట్లాడి జనాలు మేము కలుస్తున్నాము అందుకు ఓడిపిస్తాం అనే వాళ్ళ ఆలోచన కానీ ఎక్కడా కూడా ప్రజలు అవి ఆ విధంగా ఎక్కడా కూడా లేరు. వీళ్ళు కలిసే పొత్తుల్లో కానీ క్లారిటీ లేదు, ఒక విషయంలో క్లారిటీ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ ఎజెండా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, మీరు అసలు కారణం బాగాలేదు అని ఇవాళ రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి విధానంగా పరిపాలన చేస్తున్నారు, ఎక్కడ కూడా అవినీతి లేకుండా పేదలకి ఎంత సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, డెవలప్మెంట్ విషయం ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు, ఒక మాట చెప్పడమే కాదు మహిళలకు కానీ ఎక్కడ కూడా చెప్పి చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిమళంలో నడుస్తా ఉంటే ఒక క్లారిటీ లేకుండా ఒక పొత్తు లేకుండా అసలు ఆ లెక్కలు జనాల అమాయకులా ఎక్కడ కూడా ఒక మొత్తం కూడా జనాలు క్లారిటీతో ఉన్నారు. వీళ్ళ పొత్తు నమ్మే పరిస్థితులు లేదు, వీళ్ళ యొక్క ఒక క్లారిటీ చెప్తున్న పొత్తుల్లో కూడా క్లారిటీ ఎక్కడైనా ఉందా, ఎక్కడ కూడా క్లారిటీ. ప్రసాద్ గారు మీరు కొంచెంసేపు హోల్డ్ లో ఉండండి, లక్ష్మణ్ గారితో మాట్లాడదాము. లక్ష్మణ్ గారు చెప్పమ్మా. లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనం చిన్నబాబు గారు చెప్పింది, హేమంత్ కుమార్ గారు చెప్పింది, అలాగే ప్రసాద్ గారు చెప్పింది విన్నాము. ఏదైతే జనసేన ముందు అతని లక్ష్యం ఏంటి అంటే పార్టీని గెలిపించటము అనేది కాదు, పార్టీని ముందుకు కాదు, మనకి వైసీపీని దించటము, ప్రజల క్షేమమే మాకు ముఖ్యము అంటున్నారు, అందుకోసమే మా నాయకుడు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటారు. మరి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు అలా అనుకున్నప్పుడు మీరు 58 సీట్లు 60 సీట్లు వస్తాయి తీసుకుంటాము అనే అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు, మీరు 60 సీట్లు గెలుస్తారు గెలవాలనే ఉద్దేశం ఉండే కదా ఆలోచన చేస్తారు. అంటే ఇప్పుడు 24 పడిపోయారంటే జనసేన పార్టీకి బలం లేదు, అభ్యర్థులు లేరు, మేము గెలవము, ఉన్నకాడికి చాలు లేని సర్దుకుపోయినట్ట లెక్క. మరి అదర్థం అదే కదా. ఇప్పుడు 24 కూడా గెలుస్తారు అనేది కూడా సందిగ్ధమే. ఇప్పుడు అభ్యర్థులు ఎవరు
సీట్లు కూడా చెప్పలే, ఓన్లీ 5 చెప్పారు ఇవాళ. ఇప్పుడు నేను వేరే ఛానల్ లో చూస్తున్నాను, నాయకుడే అసంతృప్తి వ్యక్తం చేస్తూ కనీసం 40 సీట్లన్నా ఇచ్చుండాలా, 5 పార్లమెంటరీ సీట్లన్నా ఇచ్చుండాలా, కేవలం త్యాగం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. త్యాగం ఎందుకు చేయాలమ్మా, గెలిచే సీట్లు ఉన్నప్పుడు త్యాగం ఎందుకు? అయితే రెండో జాబితాలో వచ్చే అవకాశం ఉంటారా? ఓడిపోయేసి ఓడిపోతున్నారని భావనతోనే కదా త్యాగం చేస్తున్నారని నేను అంటున్నా. ఇప్పుడు తెలిసే వాళ్ళు లక్ష్మణ్ గారు మాట్లాడిన తర్వాత జనసేన పార్టీకి ఒక అవగాహన ఉంటది, ఏ సీట్లు ఏ ఏ అభ్యర్థులు మనకు గెలుస్తారో అక్కడ మన పార్టీ స్ట్రాంగ్ గా ఉందా లేదని అవగాహన ఉంటది కదా. ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా గెలుస్తారు ఈ సీట్లు అని అనుకున్నప్పుడు సీట్లు ఎందుకు తెప్పించుకుంటారమ్మా? ఎవరన్నా అవసరం ఏముంది దాని చైర్మన్ రెడ్డి కారణమా? పోయేమో ఓడిపోతామేమో అంటే మీరు ఓడిపోతామేమో అంటే అర్థమేమి, ఏమైనా అర్థం ఉందా దానికి? ఇప్పుడు 24 తెలుగుదేశం పార్టీ వైపు నుంచి నాకు ఒక సమాచారం వచ్చింది, అసలు జనసేన పార్టీ వాళ్ళని సరే వాళ్ళు 40 సీట్లు అడుగుతున్నారా 60 అడుగుతున్నారా, ఓకే ఏ సీట్లు ఏ అభ్యర్థి ఆ లిస్టు ఇవ్వమని పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు అడిగితే జనసేన పార్టీ ఆ లిస్టే సబ్మిట్ చేయలేడ. ఓకే ఎందుకు అడిగాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన తెలుసుకున్నాడు, సర్వే చేపిస్తున్నాడు, కోటి మందితో చేపించి అంటున్నాడు కదా ఈరోజు ఆయన చెప్తారా సర్వే చెప్పాడు. సరే పలానా జనసేన లీడర్ కు టికెట్ ఇవ్వాలా పలానా ఊర్లో, ఆయన పేరు ఊరు వస్తే సర్వే చేపించుకుంటాడు కదా, ఆయన అభ్యర్థి అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాడా లేదా, ఆర్థికంగా ఉన్నాడా లేదా, జనం ఏమనుకుంటున్నారు అతని గురించి, జనానికి అతని పరిచయం ఉన్నాడా లేదా అని తెలియాలి కదా. అవును, టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి వస్తారు కదా. మీరు అసలు అభ్యర్థులే లిస్ట్ ఇవ్వలేదు, నియోజకవర్గాల లిస్ట్ ఇవ్వలేదని వాళ్ళు చెప్తూ ఉంటే తెలుగుదేశం వాళ్ళు, అంటే మీరు ఈ 5 సంవత్సరాలు జనసేన పార్టీ బలంగా ఉంది మేము అది చేస్తాం ఇది చేస్తాం జగన్మోహన్ రెడ్డి అంత చూస్తామని తిరిగిన పార్టీకి చివరకు మీరు అభ్యర్థుల కరువు ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారు కరువు అంటే ఏ పార్టీ ఏం అభివృద్ధి చెందినట్టు ఊరికంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడానికి మాత్రమే పార్టీ పార్టీ ఎదగాలి కదా. 24 మంది అభ్యర్థులు పోని, ఇప్పుడు 24 మంది సీట్లు ఏవి, అభ్యర్థులు ఎవరు, ఎన్ని గెలుస్తారు, మీకున్నారా మీకున్నటువంటి సర్వే రిపోర్ట్ ఏంటి చెప్పమనండి చూద్దాం. ఓకే హేమంత్ కుమార్ ప్రజలు చెప్పాలి కదా మేడం. హేమంత్ కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు మేడం ఖచ్చితంగా మేము ఆచిత్ వచ్చింది, ఇప్పుడు మా అధ్యక్షుడు పేరు అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు, మరి రెండో జాబితాలో ఇస్తారా? ఇందాక మనకి అంబటి రాంబాబు గారు ఒక వ్యాఖ్య చేశారు ఏంటంటే ఆయన అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది చెప్పలేదు, అంటే చంద్రబాబు గారిని సీఎం చేయడం కోసం ఈయన తప్పుకుంటూ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా, అందుకోసమే ఆయన ఎక్కడ పోటీ చేస్తాను అనేది చెప్పట్లేదా అని అన్నారు. మరి దాని మీద ఏమంటారు మీరు? మరి అదే మేడం, ఇందాక చెప్పినట్టు చాలా నిన్న వేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో అభ్యర్థులు ప్రకటిస్తున్నాము అంటున్నారు, మీరు ఏమో మాట్లాడట్లేదు అంటున్నారు, పక్క లిస్టే రాలేదు అంటున్నారు. వైసీపీ రూలింగ్ లో, వైసీపీ రూలింగ్ లో ఉంది, వాళ్ళు కూడా ఇప్పటికి 6 జాబితాలు రిలీజ్ చేశారు. ఒక జాబితాలోనే మేము మా ఊర్లో 118 సీట్లు మేము ప్రకటించాము, దాంట్లో మా 20 సీట్లు ప్రకటించాము. మేము చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము, అది చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు డైరెక్ట్ గా ఎలక్షన్ ఆ రోజు దిద్దుకోవడం కంటే కూడా ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునేసి ఒకటి రెండు రేపు రెండు మేము పెడతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ప్రకటించలేదు అంటే వైఎస్ చంద్రబాబు గారు పోటీ చేస్తారేమో వచ్చిన భయపడే ఆయన ప్రకటించుకుంటూ ఉన్నారా, అలాంటివి కూడా ఉంటాయి మేడం. మాట్లాడడానికి ఏమో చాలా ఈజీ, నేను చాలా ఈజీగా మాట అనేయగలను, కానీ అటు కాదు. మన ఒక వ్యక్తి మీద అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి లోపల ఏదన్నా కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, రెక్టిఫై చేసుకొని బయటకు రావడం తప్పే ఉందండి. నేను వచ్చేసాను అది చేస్తాను ఇది చేస్తాను వచ్చి బయటకు వచ్చేటైతే మళ్ళీ నేను చేయలేకపోయినా కంటే నేను సిద్ధంగా మొత్తం రెడీ చేసుకుని బయటకు రావడం తప్పే ఉంది. ఒకరోజు నోటిఫికేషన్ రాలేదు, ముఖ్యమంత్రి గారు ఆయన ఎక్కడ నిర్వహించిన ప్రకటన రాలేదు. నాకు నాకు వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం ఆయన ఆలయ గానీ లేకపోతే
ఇంకో కడప గానే వద్దామా అనే ఆలోచనలో కూడా ఉన్నారనే సెన్స్ నాకు కూడా వచ్చింది ఆలోచనలో. అట్లా కాదు కదా, కాన్ఫిడెంట్ ఇది ఒక వ్యక్తి మీద నిలబడడం ఇంకా చాలా ఈజీ. ఫైనల్ అండ్ కన్క్లూజన్ వచ్చిందో నేను ఈ రోజు సమాధానం చెప్పడానికి కూడా కాన్ఫిడెంట్ అంటే రోజే గారిని ఇంటర్వ్యూ చేశాను, ఆమె భలే చాలా హేళన. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలు కలపానే వాళ్ళ ఇంటి ముందర టపాసులు కాల్చడము, వాళ్ళ ఇంటి ముందర స్వీట్స్ ఊరికంతా స్వీట్స్ పంచి అంటే ఒక పాదంలో ఉండి ఒక వ్యక్తి ఒక ఐడియా అంటే కొద్దిగా తగ్గున్నాడంటే వాళ్ళ మీద అప్పుడే నిందలు చేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అలాంటివి తప్పది. కాస్త ఆలోచించే త్యాగం చేస్తారా లేకపోతే బీజేపీతో కలుపుకొని ఇంకొన్ని సీట్లు డిమాండ్ చేస్తారా? బీజేపీ నాయకులకు కూడా వాళ్ళ పార్టీ నుంచి, అది కేంద్ర పార్టీ, వాళ్ళ పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింటాయి. మీరు ఎవరు మాట్లాడద్దని మేము మాట్లాడుతున్నాం కానీ తెలిసినా ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి? ఇప్పుడు ఇంటి పెద్ద చెప్పినప్పుడు ఇంటారా ఏంట్రా ఎవరైనా సరే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట జగదానికి బయట చేస్తారా? ఎట్లా అట్లా చెప్పరు కదా. ఆయన చెప్పారంటే ఆగండి, ఇప్పుడు ఆగి వెయిట్ చేసి చెప్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ చేయడం కరెక్ట్ గా వస్తుంది, దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయడం చాలా బాగుంటుంది. ఊరికే మాటలు చెప్పేయడము, నేను అది చేసేసాను ఇది చేసేసాను అనేది చెప్పేయడము చాలా ఈజీ. ఇంతకుముందు కూడా మనము జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను అది చేశాను ఇది చేశాను, కానీ ఈ రోజు ప్రజల్లోకి వచ్చి సర్వే చేయించుకోవడం ప్రజల్లోకి వచ్చింది ఎందుకు? చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ఫేమ్ మీదనే కదా వాళ్ళ పార్టీ ఎలక్షన్స్ అంతా పోతుంది. ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఉన్నారో, మీకు ఉన్న 175 ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా, 175 మంది 151 మంది ఉన్నారు కదా, వాళ్ళని డినామినేషన్ అభ్యర్థులు చూస్తే నాకు ఓటేస్తారు, నేను చేసిన పథకానికి ఓటేస్తారు అని ప్రకటించవచ్చు కదా. అక్కడ సర్వే చేయ వీళ్ళకి తక్కువ ఉంది, వీళ్ళు కొద్దిగా గ్రాఫ్ తగ్గి అనేసి వాళ్ళు కూడా ఎందుకంటే రూలింగ్ పార్టీ డబ్బు ఉంటే వాళ్ళ ఉంటే అన్ని ఉండి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే మేము ఎంత ఆలోచించు. నేను చాలా పడుగా చూస్తున్నాం మేడం, ఊరికే ఎటుబడి తాటి వచ్చేయడానికి ఎవరో అన్నారనేసరి సరే మేము పోయేసి వాళ్ళ మీద కత్తి తెచ్చుకుంటాం, మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేము డాల్ ఎత్తించి వెయిట్ చేస్తాం. ఓకే మీరు అన్నారు కదా సమాధానం ఏదైతే చెప్తామో మా సమాధానం ఎట్టుంటారో చూస్తారు. అంతేగానేసి గబక్క వ్యక్తిని దూషించడము, ఎదుటి వ్యక్తిని చిన్నపోయినట్టు మాట్లాడడము అలాంటివి మాకు తెలియదు. అది కూడా మేము ఒకవేళ మా అధ్యక్షుడు మాట్లాడాలంటే ఆయన ఎంత ఫీల్ అయ్యింది వాళ్ళ ఇళ్ళ గురించి, వాళ్ళ ఇళ్ళ వాళ్ళ గురించి మాట్లాడి ఎంత ఫీల్ అయ్యింది మా బయటకు వచ్చి ఒక్కసారి మాట్లాడారు కానీ అదే పదే ఎందుకంటే మనం ఎదుట ఇన్సాన్ కట్టుకుంటాం చెప్పండి, ఒక సార్లు తింటాం, 2 సార్లు తింటాం, 3 సార్లు తింటాం. ఒక పిల్లిని ఒక రూపం కొట్టామనుకోండి అది పులే ఎక్కడైనా కరుస్తుంది, దాంట్లో అందుకనేసరి సరే మేము వెయిట్ చేస్తున్నాము ఖచ్చితంగా ఫైనల్ అంటారు. చిన్నబాబు గారితో మాట్లాడదాము. చిన్నబాబు గారు సార్ మ్యూట్ లో ఉందనుకుంటా, మ్యూట్ చిన్నబాబు గారు ఓకేనా, వినిపిస్తుందా? అన్మ్యూట్ చేయలేదు. చిన్నబాబు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేయాలి చిన్నబాబు గారు. సో ఇప్పటి వరకు మనం హేమంత్ గారు చెప్పింది విన్నాము, ఖచ్చితంగా పిల్లైనా సరే పులిగా మారుద్ది విజృంభిస్తుంది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు జరిగిన వాటి అన్నిటి ఈ స్థానాలు 24కే ఉండడము అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి తీసుకున్న నిర్ణయమే అంటున్నారు. మరి ఇప్పుడు టీడీపీ తరపు నుంచి ఈ స్థానాలు ప్రకటించడంలో మనకి ఇందాక ఉపలక్ష్మణ్ గారు చెప్పినట్లు అసలు జనసేన అనేది నివేదిక ఇవ్వలేదు అంటున్నారు, మరి దీని మీద మీరేమంటారు? ఒకటి 24 అనేది మీరు పక్కకు పెట్టి, 24+21 అంటే ఈ మొత్తము 45 నియోజకవర్గాల్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది జనసేన ఆల్రెడీ 170 ఉంటది మాకున్న నాలెడ్జ్ ప్రకారం. ఎందుకంటే మెంబర్ ఆఫ్ అంబటి రాంబాబు గారు హేళన చేస్తున్నారు కదా, ఒక లెక్క ఉంటది ఒక తిక్కు ఉంటది, తిక్క లెక్క అంటూ అంటున్నారు, మరి ఇదే లెక్క అంటున్నారు, మరి దాన్ని పవన్ కళ్యాణ్ అడ్డుబాటు చేస్తున్నారు. డైరెక్ట్ గా ఉన్నదాన్ని చెప్పకుండా ఇండైరెక్ట్ గా లెక్కేసి చెప్తున్నారు అనేది వాళ్ళ వర్షన్. దానికి ఏమంటారు? సరే చెప్పండి చిన్నబాబు గారు, మీరు చెప్పండి. మీకు నేను వాల్యూడ్ పాయింట్ ఒకటి చెప్తాను. మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పులివెందుల కాన్స్టిట్యూన్సీ నుంచి రాజశేఖర రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆ కాన్స్టిట్యూషన్ దాటి పక్క కాన్స్టిట్యూషన్ ఒకసారి పోటీ చేశారో చెక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ వాళ్ళ పరిధి అక్కడ వరకేనమాట. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అయినా గానీ మేము ఆ కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవడంలో కొన్ని ఆలోచన చేస్తాం.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 78 లో ఎమ్మెల్యే, అట్ ఏజ్ ఆఫ్ 27 ఇయర్స్ ఆయనకు ఆ రోజులో. విద్యార్థి నాయకుడుగా చంద్రగిరి కాన్స్టిట్యూషన్ పోటీ చేశాడు, తర్వాత కుప్పంకి వెళ్ళారు. ఈ రోజు లోకేష్ బాబు గారు మంగళగిరి, అసలు లోకేష్ బాబు గారికి మంగళగిరికి ఎటువంటి రిలేషన్ లేదు, కానీ అక్కడ తెలుగుదేశం ఇప్పుడు గెలవపోయినా కూడా ప్రజల మద్దతు కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. మా బాధ, మా ఇంటెన్షన్ ఏంటంటే రాష్ట్రం మొత్తం యూనిట్ గా తీసుకుంటాం. వీళ్ళు పులివెందల్ని మోసం చేయడానికి, పులివెందలే ఉంటది పులివెందల్, మీరు ఒకసారి వెనక్కి తీసుకోండి చరిత్రలో, పులివెందలు దాటి ఎప్పుడు రారు. ఒక్కసారి విజయమ్మ పులివెందలు దాటి వైజాగ్ పోతే విజయమ్మను ఓడించి పంపించేసినారు ప్రజలు. ఏది ఆమె ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు. అంటే ఈ యొక్క మైండ్ గేమ్ అంబటరాంబాబు గానీ ఇంకోరు ఇంకోరు ఏంటంటే పక్క వాళ్ళని హేళన చేయడం నెంబర్ వన్ గా ఉంటారు వాళ్ళు. ఈ రోజు మేము పదే పదే అడుగుతున్నాం, మిత్రుడు ఇంత ముందు మాట్లాడాం ఎస్సీలకి అంత డెవలప్, ఎస్సీలో ఒక ఎమ్మెల్సీ అనంత బాబు అని అయినా వాళ్ళ డ్రైవర్ ఎస్సీ అబ్బాయిని చంపేశాడు. పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చిన్నాని చంపబడరు. తెలుగుదేశం పార్టీ జనసేనలో పొత్తుంటే దాని గురించి 24/7 అదే సబ్జెక్టు. ఒక రాజకీయ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో, దేశంలో జాతీయ పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి రాజకీయ వాళ్ళు వాళ్ళకు కూడా ఒక మేనిఫెస్టో, ఒక విధి విధానాలు కొన్ని ఉంటాయి. అని గెలిచినా గెలవపోయినా కూడా కంటెస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడు గెలిపోవడం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, సిపిఎం ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, బిఎస్పీ ఉంది కదా, మరి వాళ్ళు కూడా పోటీ చేస్తారు కదా. అంటే మేము ఎక్కడైతే మేము ఓడి చిన్నబాబు గారు మీ వాయిస్ కట్ అవుతుందండి. మా మీదే మీ హేళన అంటే మా యొక్క అభ్యర్థుల్లో, తెలుగుదేశం జనసేన కంబైన్ అభ్యర్థుల్లో మీకు గొడవలు సృష్టించాలి. జనసేన నాయకుడు తక్కువ చేయను, చంద్రబాబు గారిని తక్కువ చేసి మాట్లాడి అదేమ్మా, జనసేన నాయకుడిని తక్కువ చేయాలను, చంద్రబాబు తక్కువ చేయాలను, లోకేష్ బాబు తక్కువ చేయాలను, గుణగణాలు లేకుండా శరీర భావాల గురించి మాట్లాడటము హేళన చేయడం. అది ఏంటంటే ఒక సైకాలజీ గా ఒక మనిషిని అబ్జెక్ట్ మాట్లాడలేరు. అయ్యా బాబు మీరు పోలవరం 72% మేము కంప్లీట్ చేయడం దాంట్లో మాట్లాడడం గా ఉన్నారు, మీరు తెలియ మాట్లాడారు, మీరు ఆ పార్టీ ఉపాధి అంటే అది మీకు సంబంధం కదా, నిజంగా మేము ఓడిపోతే మీకే లాభము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళైనా మీకు మాకు కష్టం జరిగి మాకు నష్టం జరిగితే మీకు లాభమే కదా, మరి మీరు కంప్లీట్ చేయడం. నిజంగా మాలో లోపాలు ఏదైనా ఉంటే మీకు అదృష్టమే కదా. ఈ రోజు ఎందుకు మీరు అంత జబ్బులు తెచ్చుకుంటారు? ఆయన అంబటి రాంబాబు ఆయన ఆయన శాఖ గురించి మాట్లాడు, ముఖ్యమంత్రి శాఖల గురించి మాట్లాడు. కానీ కేవలం ఏంటంటే తెలుగుదేశం పార్టీని కామెంట్ చేయటము, ఆ టీ కప్పను సైకిల్ బయట ఉండాలి మరి అంటారు. అంటే అట్లా హేళనగా మాట్లాడడం తప్ప, ఒక ముఖ్యమంత్రి స్థాయి ఇంత చిన్న చేర్చుకొని నా వెంట్రుకు బిక్కోలేరు, నన్నేం చేయలేరు, మీరు ఆశిస్తే నేను ఉంటాను, మీరు ఆశించే పోతే అప్పుడేమో ఇది వరలేమో ఒక ఛాన్స్ 175 అన్నారు, 175 అన్నారు, మరి మీకు అన్ని అవకాశం మీరు ఎందుకు ఎగిరిపడుతున్నారు? ఇంకా రెస్ట్ ఎందుకు? ఇంకా 58 మీరు ఆగారు, మేము 58 చిన్నబాబు గారు ఒక నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి సార్, ప్రసాద్ గారితో మాట్లాడదాము. ప్రసాద్ గారు చూసాము, ప్రసాద్ గారు వీళ్ళకి ఒక విషయం అయితే క్లియర్ గా తోయిందమ్మా, వీళ్ళకి ఎవరికి కూడా క్లారిటీ లేదు, 100% క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిద్దామండి, ప్రసాద్ గారు మాట్లాడక మీరు మాట్లాడదురు కానీ, ఎవరిని ఎవరిని మోసం చేయాలని, ఎవరిని అమాయకులు, ఇక్కడ ప్రజలేం అమాయకులు కాదు, అన్ని గమనిస్తా ఉంటారు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు మీరు మనం ఈ టాపిక్ మీరు చెప్పండి. కార్యకర్తలు నాయకులు అమ్ముడు పోయే పరిస్థితి లేదు, అమ్ముడు పోయి దాన్ని త్యాగం అంటారు. ఎందుకు త్యాగం? హేమంత్ కుమార్ గారు ఒక నిమిషం, ప్రసాద్ గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడుతారు గాని, ప్రసాద్ గారు చెప్పండి, ఒకటే అంటున్నా. సరే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, ఎందుకు పెట్టారు? ఏమైనా మంచి ఏ నాయకుడైనా పెడతారు,
175 స్థానాల్లో పోటీలు చేయలేదు, సత్తా లేదన్నావు. సరే ఒకసారి నేను ముఖ్యమంత్రి చేయండి అన్నావు. ఒకసారి నేను ముఖ్యమంత్రి అయ్యే అంత బలం నాకు లేదన్నావు. సరే మొత్తం మీరే మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు జనసేన వాళ్ళంతా 70-80 సీట్లు ఇస్తారు, మాకు అని ఆశతో ఉన్నారు. వీళ్ళు లెక్క ఎట్లా ఎట్లా ముందుకెడుతున్నారు? 24 సీట్లు ఇచ్చి మళ్ళీ 23 ఎంపీ సీట్లు ఇచ్చి ప్రజలకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఒకటమ్మా, ఇది మొత్తం కూడా పవన్ కళ్యాణ్ రాజీ అతను తెలుగుదేశం పార్టీ నాయకులకి అమ్ముడు పోయారు, వాళ్ళని పోయటానికి సిద్ధపడ్డాడు. హేమంత్ గారు ఆయన వారు చెప్పిన తర్వాత మీరు కంప్లీట్ చేద్దరు కానీ మనం చెప్పండి. ప్రసాద్ గారు వారు ఏం చెప్తున్నారు చెప్పిన తర్వాత మనం మాట్లాడదాం. అంటే అమ్ముడు పోయిన మాట మాట్లాడుకోండి మేడం. ఎక్కడా కూడా క్లారిటీ అనేది లేదమ్మా. మేము ఇది చేస్తాము, ఇది చేస్తాము, కలిసి ఇది చేస్తాము, మేము కలిసి సీట్లు మాకిట్లా, బీజేపీకి ఇట్లా, మా పొంతలు ఇట్లా, ఎక్కడ పొంతలు లేని సమాధానం, పొంతలు లేని మాటలు, వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. నాలుగు ఇప్పుడు సార్ చెప్పినట్టు మాకు లిస్టీ లేదని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మొత్తం 175 బయట ఇచ్చి మాకు లిస్టీ లేదు పవన్ కళ్యాణ్, ఎలక్షన్ టైం అయిపోయింది కదా, ఎమ్మెల్యే అప్పట్లు చూసుకోలేకపోతున్నాడు అని బయట ఇచ్చే పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇంత మందిని మోసం చేశారు మన ముందు తెలుసు. పవన్ కళ్యాణ్ మోసం చేయడం ఓ లెక్క, ఆయన వెనక విచ్చా ఇవాళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో ఆయన ఏం చేస్తుంది ఆయన తలపే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకు ఆయన ఇప్పుడు ఆయన కూడా 175 సీట్లు క్యాండిడేట్స్ లేరు, అది ఒక వాస్తవం. ఇప్పుడు జనసేన 175 సీట్లు పెట్టి కూడా పరిస్థితి లేదు, మనం ఒప్పుకుంటాం. కనీసం వాళ్ళ మనోభావాలను గౌరవించారు కదా. జనసేన ఇన్ని రోజులు కష్టపడి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సెకండ్ ఇప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాదంటే మా ఒక బలం ఉంటుంది, మేము కూడా ఒక 60-70 మరొక సీఎం అభ్యర్థి అని వాళ్ళందరూ భావించారు. మాకు ఒక సీఎం అభ్యర్థి కాకపోయినా మాకు 60-70 సీట్లు ఇస్తే రేపు మాకు కూడా విలువ ఉంటుంది, పార్టీ పరంగా బలం ఉంటది అనుకున్నారు. పోయినసారి కూడా మమ్మల్ని వాడుకొని మీరే ఉందని పక్కన పెట్టినట్టు ఈసారి కూడా వాడుకోకుండా ఉండటానికి కనీసం మాకు 60-70 సీట్లను ఇస్తే మాకు ఒక హక్కు ఉంటుంది. రేపు ఏమైతే 24 సీట్లు వస్తే 3-4 ఏదో గెలిస్తే రేపు ఏమంటారు? మళ్ళీ రేపు పార్టీ కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంటుంది. ఇన్ని రోజులు జెండాను మోసి జనసేన కష్టపడి తెలుగుదేశాన్ని మోసి ఆ పనులు పోయాల్సిన అవసరం వాళ్ళకి ఏందమ్మా? ఓకేనండి కూపం ప్రసాద్ గారు. దానికి పని చేసేందుకు కూల్ అనేది ఉండాలి. ఆ కూల్ లేకుండా ఎవరు పని చేస్తారు? అది ఒకటి. హేమంత్ కుమార్ గారి ఓకేనండి ప్రసాద్ గారు కాసేపు ఆగండి, హేమంత్ కుమార్ గారితో మాట్లాడదాం. హేమంత్ కుమార్ గారు ఒక విషయం మేడం, ఒక విషయం మేడం. అమ్ముడు పోయాము అంటే ఎవరు మీడియేషన్ చేశారో, మీడియేషన్ చేసిన వాళ్ళు కమిషన్ ఎంత వచ్చింది ఆ ఫస్ట్ క్లారిటీ ఇవ్వమని చెప్పండి, అది ఒకటి. రెండో విషయం ఏంటంటే జనసేన వాళ్ళ నాయకులు గానీ కార్యకర్తలు గానీ అయ్యా మీరు మాకు పెద్ద మనిషిగా ఉండి మాకు పలు మా అధ్యక్షుడు అన్యాయం చేస్తున్నాడు, మీరు వచ్చి మాకు న్యాయం చేయండి అనే సరే మేము ఎవరు మీడియేషన్ అడగలేదు మా పార్టీ అధినేత చేసేవి జనసేన కార్యకర్త కూడా నచ్చుతున్నాయే అంటున్నారు మీరు, అంతేనా? నచ్చుతున్నాయి ఒప్పుకు త్యాగం చేసినా నచ్చుతుంది అంటున్నారు మేడం. ఆయన ఆయన ఎన్ని ఆయన ఎన్ని నేను ఒక్కటే ఒక కోణంలోనే ఆలోచిస్తాను. మా నాయకుడు సీఎం కావాలనే కోణం నాది ఒక్కటే కోణం ఉంటది. ఆయనకి సగం సీట్లు కూడా తెచ్చుకోలేదు కదా మేడం. అట్టు కాదు మేడం, ఇప్పుడు పక్క రాష్ట్రంలో గతంలో మీకు కర్ణాటకలో జరిగిన కుమారస్వామి గారు జరిగిన విషయం తెలుసు కదా మేడం మీకు. ఆయన కేవలం ఎప్పుడు ఎన్ని సీట్లు తీసుకోడు, 30 సీట్లు తీసుకుంటాడు కరెక్ట్ గా దాని ప్రాజెక్ట్ మీద నిలబడతాడు. అప్పుడు ఆయన సీఎం ఇది లేవా, ఆ కథాంశాలు లేవా? ఉన్నాయి కదా, గతంలో జరిగినవి ఉన్నాయి. కూడా ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందు మన ఇది కూడా చెప్పారు, మన ముందుగా ఓని చెప్పేసేది కాదండి చంద్రశేఖర్ ఇంతకు ముందు చెప్పే కాల దగ్గర ఒక అతను చెప్పాడు అసెంబ్లీ 1%. ఆయన నిలబడి ఎమ్మెల్యేగా నిలబడిన ప్లేస్ గెలిచిన ప్లేస్ ఇప్పుడు నిలబడలేదు కదా, దానికి కూడా కన్ఫ్యూజన్ ఉండదు కదా. ఆ చెప్పడము విరవీయడము అది పెద్ద విషయం కాదు. మన క్లారిటీ ఉందా చెప్పుకున్నాం అంటే చాలా బాగుంటుంది. ఎదుటి మీద చెప్పేయడం అనేది నాకు చాలా ఈజీ, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా చాలా ఈజీ. బట్ వీ హావ్ టు డిఫెండ్ ఇట్, మనం కరెక్ట్ గా మాట్లాడాలా, కరెక్ట్ గా వ్యక్తిగా ఏమైతే జరుగుతుంది. ఫైనల్ అయిపోయిందా? ఆ రోజు మీరు అడగండి, ఎక్స్ట్రా మీరు డిబేట్ తీసుకోండి. హేమంత్ కుమార్ గారు, ఇక లక్ష్మణ్ గారితో మాట్లాడదాము. లక్ష్మణ్ గారు ఓవరాల్ గా చూస్తే మీరు కంక్లూజన్ ఏమిస్తారు?
సరే ఇప్పుడు నిర్ణయాలు ఇంకా రాజకీయ పార్టీలు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు తీసుకుంటారు, తీసుకున్నారు 24 సీట్లకు సర్దుబాటు చేసుకున్నారు. ఇంకా బీజేపీ వ్యవహారం రెండు మూడు రోజుల్లో తేలాలి. మరి వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకుంటారు, పార్లమెంట్ సీట్లు ఎన్ని తీసుకుంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ పార్లమెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి చివరిగా ఏంటంటే ఒకవేళ అంటే ఇంకా బీజేపీ పెట్టుకుంటుంది అని 100% ఇప్పుడు కూడా చెప్పలేని పరిస్థితే ఉంది. అవును, ఒకవేళ బీజేపీ మేము ఇండిపెండెంట్ గా పోతాము, మాకు మీతో పొత్తు అవసరం లేదని చెప్పేస్తే వాళ్ళు వాళ్ళకి నష్టమే ఉండదు. బీజేపీ వీళ్ళనుకోవచ్చు బీజేపీ మాతో కలిస్తే వాళ్ళకు కొన్ని సీట్లు వస్తాయి, వాళ్ళ పార్టీకి ప్రయోజనం కదా. అవును, కానీ వాళ్ళకి ఏ సీటు రాకపోయినా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అధికారంలోకి రాలేరు రాష్ట్రంలో. అవును, అలాగే ఇక్కడ ఒకవేళ తెలుగుదేశం వచ్చినా, జనసేనకు వచ్చినా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్ సభ్యులు ఎవరు గెలిచినా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వీళ్ళందరూ దండం పెట్టి ఆ బీజేపీకే మద్దతు ఇస్తారు. ఇంకా వాళ్ళకి మిగిలిపోయింది ఏముంది, ఇక్కడ నష్టమే ఏముంది, అక్కడ వాళ్ళకి ఏమి ఒక పార్లమెంట్ సీట్ రాకపోయినా. కాకపోతే బీజేపీ ఒక పాలసీ తీసుకుంది ఈసారి ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళ పార్టీ తరపున పార్లమెంట్ సభ్యుడు ఒక్కడైనా ఉండి తీరాలి, ఇది ఒక పాలసీ తీసుకుంది. తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఒకటా రెండు మూడు అని కాదు, వాళ్ళ అభ్యర్థి గెలవాలి బీజేపీ నుంచి ఒక లోక్సభకు ఒకరు ప్రాతినిధ్యం వహించాలి. దాని గురించి వాళ్ళు ఏదైనా మరి వీళ్ళతో రాజీ పడతారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకుంటారా, ఆఫ్టర్ ఇప్పుడు ప్రీ పోల్ ఆఫ్టర్ పోల్ అలయన్స్ ఉంటాయి, ఆఫ్టర్ పోల్ అలయన్స్ కి వెళ్తారా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి వాళ్ళకి రెండు నియోజకవర్గాలు మూడు నియోజకవర్గాలు పోటీ పెట్టకుండా వదిలేసి అవకాశాలు మెరుగుపడతాయి కదా. అవునండి, ఓకే ఓకేనండి. లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు డిబేట్ లో పాల్గొన్నందుకు. అదేవిధంగా చిన్నబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. హేమంత్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. కుప్పం ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు డిబేట్ లో పాల్గొన్నందుకు. ఇక టోటల్ గా చూసుకుంటే జనసేనకు 24 స్థానాలు కేటాయించడం అనేది ఎక్కువ తక్కువ అనే చర్చలో జనసేనకు 24 స్థానాలు కేటాయించడం వలన జనసేన కార్యకర్తలకు కానీ జనసేన తరపున వారికి కానీ ఎటువంటి అభ్యంతరం లేదు. మా నాయకుడి నిర్ణయం ప్రకారమే మేము తీసుకుంటాము. మా నాయకుడికి గెలుపు లక్ష్యం కాదు, రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే మా అందరికీ ముఖ్యము. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గద్దెతించి ప్రభుత్వాన్ని జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వాన్ని నిర్మించడం కోసమే ఏ నిర్ణయం తీసుకున్నా మా అధినేత నిర్ణయం ప్రకారమే మేము ముందుకు వెళ్తాము అంటూ జనసేన చెప్పుకొస్తుంది. ఇక టీడీపీ విషయానికి వస్తే టీడీపీ తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు, ఈ విధంగా మేము ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము అంటూ వారి వారి అభిప్రాయాలను చెప్తున్నారు. అయితే ఇక ఈ ఎన్నికల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన మరి ఏ విధంగా ఉంటుంది, బీజేపీ వలన అదేవిధంగా టీడీపీకి ఆసరాగా ఉంటుందా లేకపోతే ఆయుధంగా మారుతుందా, తన సత్తా అనేది చూపించుకుంటుందా అనేది మనం వచ్చే ఎన్నికల్లో ఫలితాలను చూసి డిసైడ్ చేసుకోవాల్సిందే. ఇది ఇవాళ సివిఆర్ ఓపెన్ డిబేట్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.